నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి చూడండి, మళ్ళీ చిక్కుడు కాయలు స్టార్ట్ అయినాయి. ఇవి ఎంతెంత పెద్ద కాస్తున్నాయి చూడండి మీరు. అయితే మనకు ఇక్కడ గుత్తులు గుత్తులు చిక్కుడు కాయలు అయితే మనకు వస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ వెరైటీ చాలా బాగుంది. అయితే మనం కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటూ ఇస్తాం మనం అయితే గార్డెన్లో. ఆ గార్డెన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ సాయిల్ మళ్ళీ గుల్లగుల్ల తయారు కావాలంటే మన నేను వాడే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా ఫ్రెండ్స్. రండి ఒకసారి ఒకసారి ఈ బిన్లో మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా గ్రీనిష్గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. ఇన్ని మొక్కలు ఉన్నా కూడా మనకి ఎంత హెల్దీష్గా ఉన్నాయి చూడండి. ఈ కాకర మొక్క అయితేంది, ఎల్చంద మొక్క అయితేంది, టమాటా మొక్క అయితేంది, ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మనం ఇచ్చే పోషకాలతోనే బిన్ను పెద్దగా ఉన్నది కాబట్టి ఇంత అన్ని రకాల వస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ఆల్రెడీ మనం ఇక్కడ దాకా వచ్చేసింది. ఇంకా బైక్ ఎక్కేసి మనకు పూత స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఇది ఒక ఓడబ్ల్యూడిసి ద్రావణం ఫ్రెండ్స్. ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం. మన దగ్గర పెద్ద బిన్లోనే ఉన్నది. అయితే ఏం చేస్తున్నా అంటే ఇది 200 లీటర్ వాటర్ ఆల్రెడీ కొంత సాయిల్ కొంత కొంత 20 లీటర్ల వాటర్ మిక్స్ చేసిన. అది 200 లీటర్ వాటర్ కదా, నిండానే పోసేసి మిక్స్ చేసి ఒకసారి ఇచ్చేసిన. మళ్ళీ మీ ముంగట కలపడానికి చూపించడానికి తీసుకొచ్చుకున్నా. ఇది 200 లీటర్ డ్రమ్ అనుకోండి, 20 లీటర్ ఓడబ్ల్యూసి ద్రావణాన్ని మిక్స్ చేసుకోవచ్చు. 20 లీటర్ ఓడబ్ల్యూసి ద్రావణాన్ని మిక్స్ చేసుకొని ఇది ఈ సాయిల్కి ఇచ్చేస్తే సాయిల్ మొత్తం గుల్లగుల్ల తయారవుతుంది. సాయిల్కి వచ్చే పెస్ట్ ఏమైనా ఉంటే రాదు. ఇగో ఇట్లా ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మిక్స్ చేసినాం కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. ఇగో ఇట్లా మనం మొక్కలకైతే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, సాయిల్ అంతా ఫెర్టిల్గా తయారవుతుంది ఒకటి. ఇంకోటి గుళ్ళకు మంచిగా అంటే సాయిల్కి వచ్చే పెస్ట్ ఉంటుంది కదా, ఆ పెస్ట్ కూడా రాకుండా పోతుంది. అందుకే ఫ్రెండ్స్ మా మీరు గమనించవచ్చు, మన సాయిల్ చూపిస్తే ఒకరోజు ఒకసారి సాయిల్ మొత్తం ఎంత గుల్లగుల్ల ఉంటుందంటే చాలా గుల్లగుల్ల ఉంటుంది. మంచిగా ఎర్త్ వామ్స్ తయారవుతాయి. ఇలా బెల్లం మిక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బెల్లం మిక్స్ ఉంటుంది, ఇలా ఫెర్టిల్గా ఉంటుంది కాబట్టి మన మొత్తం సాయిల్ అంతా మంచిగా తయారై ఉంటుంది. మళ్ళీ సాయిల్లో పెస్ట్ అనేది రాకుండా జాగ్రత్త పడచ్చు అన్నట్టు. మనం మొన్ననే ఆరోగ్య చేసినాం కదా, మళ్ళీ కూడా కాకరకాయ స్టార్ట్ అయినా చూడండి. ఇగో ఇదిని కూడా ఇచ్చేద్దాం. ఈ వాటి ఇవన్నిటికి ఇవ్వడం ద్వారా మంచిగా తయారవుతాయి సాయిలు. నేను మీకు చూపెట్టకుండా కూడా మధ్య మధ్యలో ఇదే విధానాలు ఫాలో అవుతా. ఇన్ని రకాల ఆయిల్ ఈ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుంటా వెళ్తుంటా. మీరు కావాలనుకుంటే మీరు ఇది ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది ఆయిల్ ఫెర్టిలైజర్. మనం ఇంట్లో మనం కొబ్బరి నూనె తయారు చేసుకున్నాం. కొబ్బరి నూనె తయారు చేసుకుంటే దాని ద్వారా వచ్చిన అడుగు ఉంటుంది కదా మిక్స్, అది తీసుకొచ్చుకొని ఇట్లా బకెట్లో పోసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇగో ఈ ద్రావణాన్ని కూడా వాడుకోవచ్చు మనం. అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాను ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తా అంట. అంటే ఒకటేసారి అన్నీ ఇవ్వ, ఇది ఒకటి కొన్ని మొక్కలకి ఇది ఇస్తే కొన్ని మొక్కలకు అది ఇస్తా. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గానే ఇస్తుంటా నేను. మళ్ళా ఇదేమో పుల్లడి మధ్య ద్రావణం ఫ్రెండ్స్, పుల్లడి మధ్య ద్రావణం. ఇదిని కూడా మనం పర్మనెంట్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా మనం ఇట్లా మిగిలిపోయినంతా తీసుకొచ్చి ఇట్లా పోసేసుకున్నాం. పోసేసుకున్న తర్వాత ఇట్లా ఈ మనం సాయిల్కి అయితే అప్లై చేస్తున్నాం. ఇట్లా అన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో తయారైనా కూడా మనం ఇంకా పుల్లటి మధ్య కానీ మనం ఇప్పుడు ఆయిల్ ఫెర్టిలైజర్ చూసినారు కదా మీరు, ఆయిల్ ఫెర్టిలైజర్ కూడా ఇట్లా మనం ఇవ్వడం ద్వారా మంచిగా రిజల్ట్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి మందార పూలు చూడండి, ఎన్ని పూలు వస్తున్నాయి. పూలు అయితే మీకు మొన్న మందార పూల వీడియో కూడా పెట్టినా కదా చూడండి, కావాలంటే ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. ఒక్కటే చిన్న చిన్న చెట్టుకి ఎంత ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. 4-5 పూలు 5-6 పూలు మీరు గమనిస్తున్నారు కనబడుతున్నాయి కదా. ఇగో ఇక్కడ చూడండి ఎంత పూలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇగో ఒకసారి ఇగో ఈ చిన్న చెట్టుకు టమాటా చెట్టుకు ఎన్ని కాయలు కాసినా చూడండి. ఇగో ఇది ఆవుమూత్రం ఫ్రెండ్స్, బాగా ఇది ఆవుమూత్రం అయితే ఎంత బాగా పాత అయితే అంత మంచిగా పనిచేస్తుంది. దీన్ని కూడా మనం ఏం లేదు, ఇప్పుడు మన ఓడబ్ల్యూసి ద్రావణం ఉంది కదా, ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. దీన్ని అయితే మిక్స్ చేసిన ఇలా ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, 20 లీటర్ అంటే ఒక లీటర్ను ఒక ఎంత తక్కువైనా పర్లేదు, 20 లీటర్ల ద్రావణంలో అయితే ఇచ్చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం మంచిగా సాయిల్ను గుల్లపరచడంలో మంచిగా ఉపయోగపడుతుంది, ఎర్త్ వామ్స్ తయారు కావడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇగో ఈ గులాబీ మళ్ళీ పడ్డది చూడండి ఫ్రెండ్స్, గులాబీ చిగురులు వచ్చింది మళ్ళీ పడ్డది. ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుంటేనే మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే మాత్రం
ఎటువంటి ఉపయోగాలు అయితే ఉండవు. కంపల్సరీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది మనం ఇచ్చుకోవాలి మొక్కలకు. ఒకసారి చూడండి ఎన్ని టమాటాలు కాసింది ఈ మొక్క. 5 టమాటాలు కాసింది. ఎంత చిన్న కవర్లు మనం మొక్కలు వచ్చే కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో ఉన్నది. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఫ్రెండ్స్, సాయిల్ మొన్న మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చిన గుర్తుందా ఫ్రెండ్స్, మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్స్ ఆ రోజు మనం ఇలా నానబెట్టుకున్నాం గుర్తుంది కదా, ఇదో ఇట్లా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇన్ని రకాల పోషకాలను మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వడం వలన మనకి ఇన్ని రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇగో ఈ చిన్న టమాటా మొక్క ఇవ్వండి, ఇది రంజాన్లో ఉన్నది, రంజాన్ బిన్లో ఉంది. రంజాన్ బిన్లో ఉన్న మొక్కకి ఇచ్చిన ఇగో ఇట్లా మనం మార్చి మార్చి ఒక్కొక్కటి ఇవ్వడం ద్వారానే ఈ రిజల్ట్ అయితే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ప్రతి మొక్క మన దగ్గర కాయలు అయితే వస్తాయి, టమాటా కానీ చిక్కుడు కానీ ఇవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉన్నాయి. మనం ఒక 20 రోజుల కింద పాలకూర ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం గుర్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ పాలకూర రెడీ అయిపోయింది మనకు. పాలకూర హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ మిర్చి మొక్కకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఒకసారి నేను లేవాడుతున్నా చూడండి, ఇగో ఎన్ని కాయలు వచ్చినా చూడండి. 25-20 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సైడ్. ఆ సైడ్ కూడా ఒక 10 కాయల కాయలు ఉన్నాయి. ఈ మొక్కకైతే మీకు ఇంతకుముందు కూడా చూపెట్టిన ఇట్లా మనకు రిపీటెడ్గా కాయలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా మనకు కాయలు వస్తున్నాయి. వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి. ఇలా మనం మార్చి మార్చి లిక్విడ్ ద్రావణాలు ఇవ్వడం ద్వారానే మనకైతే రిజల్ట్ కనబడుతుంది. మీరు కూడా ఇట్లా ద్రావణాలు తయారు చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ద్రావణాలు తయారు చేసుకొని ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ అయితే మీరు గమనిస్తారు. మీ చిక్కుడుగాయలు అయితే మేము ఫస్ట్ చూపెట్టిన మీకు ఒకసారి, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రతి బిన్నులో కూడా ప్లాంట్స్ హెల్దీగానే ఉన్నాయి. ఇక్కడ అన్ము మొక్కలు చూడండి, అక్కడ కాకర మొక్కలు చూడండి, ఎంత గ్రీనిష్గా ఉన్నాయి చూడండి. గ్రీనిష్లో కూడా తేడా లేదు, గ్రీనిష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇలా మనం మార్చి మార్చి ద్రావణాలు ఇస్తున్నాం. అంటే మేము ఒకసారి ఓడబ్ల్యూసీ ద్రావణం ఇస్తే, ఒకసారి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తా, ఒకసారి ఏమో మనం ఆవుమూత్రం ఉంది కదా ఆవుమూత్రాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తా. ఇట్లా మార్చి మార్చి ద్రావణాలు ఇవ్వడం ద్వారా మన సాయిల్ కూడా బ్లాక్గా ఉన్నది, ప్లస్ నీళ్ళు కూడా వస్తూనే ఉంటుంది, రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. కూరగాయల మొక్కలకైతే కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇవన్నీ. కొన్ని మాత్రం ఆకుకూరల మొక్కలకు ఇవ్వద్దు. ఆకుకూరల మొక్కలకు ఇస్తే మాత్రం పూత వస్తూ అంటారు మన తోటకూర, అందుకే ప్రతిసారి పూత వస్తుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మిర్చికాయలు ఎన్ని ఉన్నాయో మిర్చీలు. కొన్ని చిన్న చిన్న సైజులనే, కొన్ని ఏమైతేనంటే పండిపోతున్నాయి, ఇవి అయితే మంచిగానే ఉన్నాయి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లిక్విడ్ ద్రావణాలు అయితే నేను మొక్కలకు అన్నిటికి ఇచ్చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదే విధానాన్ని నేను ఫాలో అవుతున్నాను, నేను ఫాలో అయ్యే విధానాన్ని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటా, బాయ్ బాయ్. ఇప్పుడు ఒక పొప్పడికాయ చూపెట్టండి, ఇక పొప్పడికాయ అక్కడ పొప్పడికాయ చూడండి. అయితే మనకు పక్షులు మనకు హెల్ప్ చేస్తాయని చెప్తా కదా ఫ్రెండ్స్, నేను పోయింది పక్షులు నోట్లే. ఇగో ఇట్లా పూలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకైతే. పూలు అయితే మందార పూల మీకు చూపెట్టిన ఇంతకుముందు. చామంతి పూలు చూడండి అక్కడ. అయితే చామంతి మొక్కలు ఏమైతే అంటే ఫ్రెండ్స్, కొన్ని మొక్కలు పూన్ చేసుకుంటేనే మంచిగా వస్తాయి. ఈ కలర్ పూలే బాగా వచ్చినాయి మన దగ్గర. ఆ వైట్ కలర్ కూడా పూలు ఉన్నాయి. ఒకసారి వైట్ కలర్ పూలు చూపిద్దాం. ఇగో ఇట్లా తయారు చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్ నేను ఓడబ్ల్యూడిసి. మళ్ళీ ఏం లేదు, ఇది ఒక 10 లీటర్స్కి అయిపోయాక, 10 లీటర్ అంటాను, ఒక 1-2 లీటర్స్ ఉన్నాయనుకో, 2-2.5 లీటర్ 3 లీటర్స్ ఉండగా మళ్ళీ ఇలా బెల్లం వేసి నీళ్ళు నింపేస్తా. మళ్ళీ అది రిపీటెడ్గా తయారైతేనే ఉంటుంది మనకు. ఇంతే ఫ్రెండ్స్ నేను తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే. ఇంతే WDC ద్రావణమును, ఆవుమూత్రం, ప్లస్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజరు ఇవన్నీ మార్చి మార్చి ఇస్తుంటాయి ఫ్రెండ్స్ రిపీటెడ్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్ బాయ్.